హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెరడ్లో ఇందిరాగాంధీ స్వరాజ్య మైదానంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్న రథచక్రాలను మనం ఇప్పుడైతే చూసేద్దాం. నమూనాలు అయితే చాలా బాగున్నాయి. ఇది వాణిజ్య ఉత్సవం, జగనన్న పాలనలో జరుగుతున్న అన్ని పథకాల వివరాలు. అటవీ శాఖ జగనన్న పచ్చతోరణం ప్రతి ఊరికి ఆకుపచ్చని హారం, ఇది అటవీ శాఖ వాళ్ళ నమూనా రథచక్రం అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా జంతువులు అన్నీ కూడా చక్కగా చాలా చక్కగా రూపకల్పన చేశారు. ఇక ఇది 108/104 అత్యవసర సేవల కోసం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్దీ కేర్ ట్రస్ట్ అందరికీ నాణ్యమైన వైద్యం. చూస్తున్నారు కదా, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాలనైతే ఈ రథచక్రం పైన ఏ ఏ పథకాలు ఉన్నాయో అన్నీ చాలా వివరంగా వాటిని రూపకల్పన అయితే చేశారు. హాస్పిటల్ నమూనాలో ఈ రథచక్రాన్ని అయితే తయారు చేశారు. నెక్స్ట్ నాడు నేడు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అందుబాటులో 91 రకాల మందులు, ఇలా రకరకాల నమూనాలను అయితే చేశారు. అకాడమీ బిల్డింగ్ అని అక్కడైతే చూస్తున్నారు కదా, నమూనా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సంక్షేమ శాఖ సంక్షేమ గురుకులాల్లో నాడు నేడు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మనకైతే వీడియోలో క్లియర్గా కనిపించాలని స్లో మోషన్లో అయితే వీడియోని నేను పెట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని కొన్ని విద్యకు సంబంధించినవి కూడా అక్కడ ఆ శకటాల పైన రథచక్రం పైన చక్కగా రాశారు. జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన అని. తర్వాతది వ్యవసాయ శాఖ పంట కొనుగోలు కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్, ఈ పంట నమోదు, పెట్టుబడి రాయితీ, ఆక్వా ఫిష్ సీడ్ సరఫరా, రైతు భరోసా కేంద్రాలు. ఇవి తయారు చేసిన వాళ్ళైతే చాలా బాగా తయారు చేశారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జగనన్న ప్రాణవాయువు 104 కోవిడ్ హెల్ప్ లైన్ సేవలు. కరోనా నుండి కాపాడుకునేందుకు 3 సూత్రాలు అని చెప్పి ఇక్కడ మనకైతే సూత్రాలను కూడా రాశారు. భౌతిక దూరం పాటించాలి, మాస్క్, శానిటైజర్ అని. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ రాజన్న కళ జగనన్న సాకారం, పశు సంపద ఉన్న నెలవు సిరులకు కొలువు అన్న నినాదాలైతే దాని మీద రాశారు. జగనన్న పాల వెల్లువ రైతు భరోసా కేంద్రం ఇన్పుట్ సరఫరా, చక్కగా అమూలు పాల డైరీలాగా పెట్టారు. అక్కడ ఒక ఆవు బొమ్మనైతే పెట్టారు, ఆవు దూడ చాలా బాగున్నాయి. ఇవి దగ్గరుండి నిజంగా మనం చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఏలూరు రోడ్లో ప్రదర్శన తర్వాత వెళ్ళిపోతుంటే, మేము అటు సైడ్ వెళ్తుంటే కనిపించినవి, వెంటనే క్లిక్ చేశాను, వీడియో అయితే తీశాను. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్, డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. ఇక్కడ చూశారు కదా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని, జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ యొక్క నమూనా ఇది, జగనన్న స్మార్ట్ టౌన్షిప్. నెక్స్ట్ వచ్చేస్తుంది మత్స్యశాఖ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, ఇదైతే చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఇటు సైడ్ నమూనాలకి రైట్ సైడ్ చూస్తున్నాం, తర్వాత అటు సైడ్ కూడా నేను వీడియో తీశాను, లెఫ్ట్ సైడ్ కూడా. ఆ వ్యూ కూడా చాలా బాగుంది, కంటిన్యూ చేయండి. ఇంకా చాలా శకటాలు వెనకాలైతే వస్తున్నాయి. అన్ని రథచక్రాలు కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ మనబడి నాడు నేడు సంకల్పించి నాడు సత్పదంలో నేడు అన్న స్లోగన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పాఠశాలలో ఉన్నట్లుగానే అక్కడ పెయింటింగ్ వేశారు, జిరాఫీ, ఎలిఫెంట్, మంకీ, అవి
స్కూల్లో ఎలా అయితే గోడల మీద పెయింటింగ్స్ ఉంటాయో ఆ పెయింటింగ్స్ నమూనాలన్నీ ఈ రథచక్రం పైన అయితే చక్కగా రాశారు. సర్కారు బడులను ఆధునికరంగా సుందరంగా తీర్చిదిద్దిన జగనన్న అన్న స్లోగన్ కూడా రాశారు. నెక్స్ట్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్లే లెర్న్ అండ్ గ్రో టుగెదర్ ఫౌండేషన్ స్కూల్, ఇది కూడా చాలా చక్కగా అలంకరించారు. ప్రతి రథచక్రం పైన కూడా ఏపీ సీఎం జగన్ యొక్క ఫోటోని అక్కడ ఆ కేంద్రాలలో ఎలా జరుగుతున్నాయో అవన్నీ చక్కగా చిత్రీకరించారు. నెక్స్ట్ వచ్చేస్తుంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్యం దేశానికే ఆదర్శం. మనందరికీ తెలిసిందే ఎన్ని సచివాలయ ఉద్యోగాలు అయితే వచ్చాయో వాటి వివరాలన్నీ కూడా ఈ రథచక్రం పైన రాశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్యం దేశానికే ఆదర్శం అని ఇక్కడ రూపొందించారు. ఇక్కడ సచివాలయ మోడల్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు అన్న స్లోగన్ కూడా రాశారు ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ మనం చూస్తున్నాం, నేను ఇందాక చెప్పాను కదా వేరే వైపుని, వైఎస్ఆర్ స్వేచ్ఛా పథకం ఇది. నెక్స్ట్, అలాగే అక్కడ పాఠశాలలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో అని వివరంగా ఈ బండి మీద అయితే రాశారు. ఇది అమ్మఒడి కార్యక్రమం, స్కూల్స్ గురించిన రథం. ఇదిగోండి ఫిష్ ఆంధ్ర, మనం ఇందాక చూసాం కదా, అది వేరే సైడ్ అన్నమాట ఇది. నెక్స్ట్ క్లీన్ ఏపీ, ఇది ఇంకొక సైడ్. రైతు భరోసా కేంద్రం, పశు ఆరోగ్య సేవ కార్యక్రమాల రథచక్రం అన్నమాట ఇది ఇంకొక సైడ్. నెక్స్ట్, అలాగే ఆరోగ్యశ్రీ కేంద్రం యొక్క నమూనా రథచక్రం ఇది. ఇది నేటి మొక్కలే రేపటి అడవులు అన్న నినాదంతో ఇక్కడ ఒక రథచక్రం అయితే ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఆ రథచక్రం కూడా కనబడుతుంది మనకు. ఏ లీడింగ్ డెస్టినేషన్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్, నేటి మొక్కలే రేపటి అడవులు, ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అన్నది ఇది. ఇది ఇందాక నేను చెప్పాను కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కామర్స్ రథచక్రం, ఇదైతే చాలా బాగుంది. ఇది అన్నిటికన్నా ఇదైతే హైలైట్ అనిపించింది నాకు. చాలా బాగా ట్యాంకరు అవన్నీ చాలా బాగా నిర్మించారు. నెక్స్ట్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బండి అయితే మనకు కనబడుతుంది ఇది. ఇదిగో చూస్తున్నారు కదా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. నెక్స్ట్, సంక్షేమ శాఖలు, సంక్షేమ రథచక్రాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఇది వ్యవసాయ శాఖ బండి, ముందు నుంచి చూపిస్తున్నాను ఇది. ఇది మళ్ళీ వేరే రోడ్లోకి వచ్చేసరికి అక్కడ మా వెనకాలే వచ్చినాయి అన్నమాట. ముందు నుంచి మళ్ళీ వీడియో అయితే తీశాను, ముందు నుంచి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని. పశు సంపద ఉన్న నెలవు సిరులకు కొలువు, ఇదిగో ఈ బండి ఈ రథచక్రం మీద అయితే ఇది రాశారు. ఇది పశు సంక్షేమ బండి. నెక్స్ట్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ బండి ఇది. నెక్స్ట్ మళ్ళీ మత్స్య శాఖ వచ్చేసింది, ఇది కూడా చాలా బాగుంది. నేనైతే నాకు కుదిరినంత వరకు వీడియో అయితే తీయడానికి ప్రయత్నించాను. ఇది మళ్ళీ పాఠశాల విద్యాశాఖ, జడ్పీ హై స్కూల్. విద్యారంగంలో సరికొత్త వెలుగులే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం యొక్క అడుగులు అని అయితే ఇక్కడ రాశారు. ఇంగ్లీష్ మీడియం స్కూలు, వంటగది, వాటి నమూనాలన్నీ. నెక్స్ట్, ఫౌండేషన్ స్కూల్, ఇక్కడ కూడా స్వేచ్ఛ, వైఎస్ఆర్ స్వేచ్ఛ పథకం, పథకానికి రూపకల్పన, అక్టోబర్ 2021 నుండి అమలులోకి వచ్చింది ఇది. నెక్స్ట్, గ్రామ వార్డు సచివాలయ శాఖ, మారుతున్న పల్లె ముఖ చిత్రం. ఇక తర్వాత నవరత్నాలు, పేదరికానికి ఇల్లు, ఈ స్లోగన్స్ అన్నీ ఉన్నాయి. శరవేగంగా సాగుతున్న గృహ నిర్మాణాల నమూనాలు అయితే
ఈ రథచక్రంపై చిత్రీకరించారు. సొంత ఇంటి కళ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జగనన్న అమ్మ ఒడి రథచక్రం ఇది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇవైతే నేను నాకు కుదిరినంత వరకు వీడియోలు అయితే షూట్ చేశాను అన్ని రథచక్రాలు. స్టే ట్యూన్ టు మై ఛానల్ ముకుల్ మౌర్య.